గతంలో మాదిరిగా కాకుండా ఈసారి త్వరగానే అభ్యర్థులను ప్రకటిస్తామని టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు తెలిపారు. జనసేనతో పొత్తులో ఉన్నామని, సీట్ల సర్దుబాటు చేసుకుంటున్నామని చంద్రబాబు అన్నారు. కుప్పంతో సహా అన్ని నియోజకవర్గాల్లో ప్రజాభిప్రాయ సేకరణ చేసిన తర్వాతే అభ్యర్థులను నిర్ణయిస్తామని చంద్రబాబు తెలిపారు. ఇక వైసీపీలో అసంతృప్తులు తమకెందుకని చంద్రబాబు అన్నారు. అక్కడ టికెట్ రాలేదని తమ దగ్గరకు వస్తామంటే తమకు అవసరమే లేదన్నారు. వైసీపీలో మంచి వాళ్లు ఉంటే పార్టీలోనికి తీసుకునే అంశంపై ఆలోచన చేస్తామని చంద్రబాబు స్పష్టం చేశారు. నేను కూడా పార్టీ 42 సంవత్సరాల పార్టీ, అభ్యర్థులందరూ ఉన్నారు, ఇంక్లూడింగ్ కుప్పంలో కూడా ప్రజాభిప్రాయ సేకరణ చేస్తా ఐవీఆర్ఎస్ ద్వారా. అది చేస్తాను, వేరే సోర్సెస్ చేస్తాను. నేను ఎక్కడ తప్పు చేయకుండా వీలైనంత వరకు ప్రజల ఆమోదం, వాళ్ళ క్యాండిడేట్ని చూసి తాడేపల్లి ఆమోదం, మా క్యాండిడేట్ ప్రజామోదం, రేపు జరగబోయే సైకో జగన్కి, రాష్ట్ర ప్రజలకి, మళ్ళీ అందరం కలిసి పోరాడి ఈ రాష్ట్ర భవిష్యత్తును కాపాడుకుందాం. అనౌన్స్ చేస్తాం ఎంత వీలైతే. ఇప్పుడు పొత్తులు ఉన్నాయి, అది కూడా ఒక పక్క. సీట్ల అడ్జస్ట్మెంట్ అవన్నీ చేసుకోవాలి. రెండోది క్యాండిడేట్ల అభ్యర్థులు ఎంపిక చేసుకోవాలి. ముందు మారిగా ఉండదు, రైట్ టైంలో కొంత అర్లీగానే చేస్తాం. ఎందుకు వాళ్ళు అంత మంచి వాళ్ళు ఉంటే చూద్దాం. మునిగిపోయే పడవని దూకేయాలనుకుంటారు కదా, అది తప్పేముంది, చిల్లు పడింది, నీళ్ళన్నీ వస్తున్నాయి, ఇంక ఇట్ ఇస్ మ్యాటర్ ఆఫ్ టైం అది మునిగిపోతుంది. అందరికీ తెలుసు ఆ పడవ మునిగిపోతుందని. ఈసారి మునిగిపోతే శాశ్వతంగా మునిగిపోతుంది. ఆ పార్టీకి ఒక చరిత్ర లేదు, ఒక పద్ధతి లేని పార్టీ, పునాదులు లేని పార్టీ, పునాదులు లేకుండా కూలిపోతుంది. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. ఎలాంటి